அதாவது பேர் எங்கள் பேருக்கு அம்மா வச்சுக்கலாம், பிபி லக்ஷ்மி நாராயணா அலியாஸ் ஜெடி லக்ஷ்மி நாராயணா, சிபிஐ மாஜி டைரக்டர் டாக்டர். அதாவது மனம் ஃபேஸ் டு ஃபேஸ் சார். குட் மார்னிங் சார். சார், మీరు ఇంత ఇంకా మీకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ కానీ ప్లస్ ఇంకా మీకు చాలా కాలము పనిచేయడానికి అవకాశం ఉన్నా స్వచ్ఛంద పదవి విరమణ చేయడానికి గల కారణం. నాకు ముఖ్యంగా వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి ఇవి చాలా ఇంట్రెస్ట్. తర్వాత ముఖ్యంగా యువతరాన్ని వారిని ఒక దిశ నిర్దేశించే ఒక ఆసక్తి కూడా నాలో ఉంది. కాబట్టి 7 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమైన పీరియడ్ అనమాట. 2025 సంవత్సరానికి భారతదేశంలో 70% యువతతో నిండిపోతుంది. కాబట్టి ఇటువంటి తరుణంలో యువతరాన్ని కనుక చక్కగా మార్గనిర్దేశం చేసి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టుగా చేసే ఒక అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ 7 సంవత్సరాలు పదవీ కాలం ఉన్నా కూడా రాజీనామా చేసి ఈ విధంగా రావడం. ప్రస్తుతం మీరు పదవి విరమణ చేసి రైతులతో కానీ ఇంటితో కానీ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నడుస్తున్నారు. అంటే దీంట్లో మీరు అనుకున్నంత స్థాయిలో రైతుల్లో కానీ యువతలో కానీ మార్పు వస్తుందని నేను ఆశావాది. మార్పు వస్తుంది, అసాధ్యం ఏది కాదని నమ్మేవాళ్ళుగా నేను అక్కడ. స్వామి వివేకానందుల వారు అదే చెప్పారు, మనం ఏదైనా ఒక ఆశయాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే, మనం కనుక మనలో ఆ కమిట్మెంట్ ఉంటే, మనలో ఆ విధమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా సాధించలేనిది ఏది లేదు అని ఆయన చెప్పారు. కాబట్టి మార్పు ఖచ్చితంగా తీసుకురాగలను, వాళ్లను ఆలోచించే విధంగా తయారు చేయగలను అన్న ఆత్మవిశ్వాసం ఉంది. కాబట్టి ఈ విధంగా రైతులతో విద్యార్థులతో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ పరిష్కారాల గురించి ఆలోచించే ప్రక్రియలో నేను ఇప్పుడు కేసు ఉన్నా కూడా తీవ్రోద్యోగం కూడా రాని పరిస్థితుల్లో మరి అత్యంత కుంభకోణాలు కానీ హత్యా రాజకీయాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులని చట్టసభలకు పంపించడం కానీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. మరి చట్టం అన్నది అందరికీ సమానమైనప్పుడు మరి అటువంటి వ్యక్తులని ప్రోత్సహించడంలో రాజకీయ పార్టీల నిర్లక్ష్యమా, లేదంటే దీని మీద ఒక సరైన రాజకీయ నాయకులు కానీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ దీని మీద ఎందుకు చట్టసభల్లో ఒక తీసుకొని రావడం లేదు? అంటే ఇటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళని ప్రజల ముందుకు వద్దడం ఎంతవరకు బాగుంటారు? దీని గురించి మొన్ననే ఒక పిఐలు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో దీని గురించి ఒక నిర్ణయం కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆయన సుప్రీంకోర్టులో వాళ్ళు చెప్పినది ఏంటంటే, రాజకీయ పక్షాలు దీని గురించి ఆలోచించాలి, ఆలోచించి వాళ్ళ విధి విధానాలను మార్చుకొని వాళ్లకు ఖచ్చితమైన మంచి అభ్యర్థులు కనుక ప్రజలకు ఇవ్వగలిగితే బాగుంటుంది అన్నది సుప్రీంకోర్టు వారి అభిప్రాయం. దీని గురించి రాజకీయ పక్షాలు ఆలోచించాలి, ఏ విధమైన అభ్యర్థులను మనము ప్రజల ముందుకు తీసుకురావాలి, ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు చూస్తే మీరు డబ్బులు ఎవరుంటే వాళ్లే రాజకీయాల్లోకి వస్తారన్న చెప్పేది మన అందరూ మాట్లాడుకుంటున్న ఒక విషయం. ఎమ్మెల్యే కావాలంటే 30 లక్షలు 30 కోట్లు పెట్టాలి, ఎంపీ కావాలంటే ఇంకా 70-100 కోట్ల దాకా పెట్టాలి, ఈ విధంగా చర్చలు జరుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ డబ్బు రాజకీయాలు మనం దూరం చేసే విధంగా అన్ని రాజకీయ పక్షాలు పనిచేయగలగాలి. అదేవిధంగా కులాలంటూ కూడా ప్రజలను డివైడ్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ కుల రాజకీయాలు, ఈ డబ్బు రాజకీయాలను ఎలా ప్రజల నుంచి దూరం చేయాలి, ఆ తర్వాత ప్రజలకు మంచి అభ్యర్థులను ఏ విధంగా అందించాలన్నది ప్రతి రాజకీయ పక్షం కూడా ఆలోచించాల్సిన విషయమని సుప్రీంకోర్టు వారు కూడా తెలియజేశారు. చాలా వరకు ఈ దేశంలో ఓటు వేయడానికి కూడా ఓటింగ్ శాతం అనేది చూస్తే 40% 50% ఉంది. అదేవిధంగా యువత కూడా చాలా వరకు ఓట్లు వేయడానికి రావడం లేదు. అదేవిధంగా ఎన్రోల్ చేయడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు, లేదంటే ఆ సమయం లేని పరిస్థితి అంత బిజీ అయిపోతుంది. కానీ కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే అతనికి జైలు శిక్ష విధించే కొన్ని చట్టాలు కూడా తెచ్చారు. మరి ఈ భారతదేశంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని, లేదంటే దానికి ఏదైనా ఒక చట్టం కావాలని మీరు ఏమైనా సజెషన్? ఓటింగ్ పర్సంటేజ్ గురించి మీరు మాట్లాడారు, కానీ ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు పెరిగింది. మనం గత ఎన్నికల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో సరాసరి ఒక 60-65% వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో 80% వరకు కూడా పోలింగ్ జరిగిన ఘట్టాలు ఉన్నాయి, 80-85% కూడా. దీనిలో ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు వాళ్ళ బాధ్యతను గుర్తించాలి, వాళ్ళ బాధ్యత గురించి వాళ్ళను తెలియజేయగలగాలి. ఇది ముఖ్యంగా ఒక ఇది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ చాలా తక్కువ పర్సంటేజ్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణ ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో ఆ ఓటింగ్ చాలా తక్కువ శాతంలో జరుగుతుంది. మీరు చెప్పినట్టు ముంబై నగరం తీసుకుంటే 45-50% ఉంటుంది, దానికన్నా ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి పట్టణ ప్రాంతాలు ఏంటంటే
వాళ్ళు ఏమనుకుంటారంటే మనం వేయడం వల్ల పెద్ద మార్పు ఏమీ రాదన్న ఒక భావనలు పట్టణ ప్రజల్లో ఉన్నాయి. వాళ్ళలో ఆ సీరియస్నెస్ కూడా ఉండట్లేదు. కాబట్టి మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలగాలి, వాళ్ళని చెప్పగలగాలి, ఓటు యొక్క విలువను మనం వాళ్లకు సమర్థవంతంగా అర్థం చెప్పగలగాలి. ముఖ్యంగా ఈ కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్స్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా మనం ప్రోత్సాహం కల్పించాలి. ముఖ్యంగా ఐ థింక్ 31 అక్టోబర్ వరకు మనకు సమయం ఉందనుకుంటాను. మన ఈ జిల్లాలో మనం నేను చూశాను కాబట్టి కొత్త ఓటర్లంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీలాంటి మీడియా కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి ఓటు హక్కు గురించి, దాని ప్రాముఖ్యతను గురించి, ఓటు రిజిస్ట్రేషన్ చేసుకునే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా అవి చెప్పగలగాలి. వాళ్ళలో మార్పు తీసుకురాలి. ప్రతిదీ చట్టంతో అవదండి. ప్రతిదీ చట్టం చేసినంత మాత్రాన ఇప్పుడు ఈ మన కట్నం తీసుకోకూడదని మన దేశంలో చట్టం ఎంతమంది పాటిస్తున్నారు దీన్ని. కాబట్టి చట్టం చేయడం వల్ల పెద్ద ప్రభావాలు కనిపించడం లేదు, కానీ మనుషుల్లో మార్పులు, ఆలోచన విధానాల్లో మార్పు తీసుకొచ్చి దాని ప్రాముఖ్యతను కనుక మనం చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుందన్నది నా అభిప్రాయం. ఇప్పటి వరకు చాలా మంది ఐఏఎస్ స్పష్టంగా పదవి విరమణ చేసి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చి అంటే తన ఐఏఎస్ ఐపీఎస్ కల్లా ఎక్కువ స్థాయిలో సేవ చేయగలిగినంటే పాలిటిక్స్లోకి రావడం కానీ లేదంటే ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలా పెట్టి చాలా వరకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. అటువంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు. మరి మీరు ఇంత రాష్ట్రమంతా తిరిగి రైతులకు, యువతకు మంచి ఆదర్శప్రాయమైన అభిప్రాయాలు చెప్పి వాళ్ళని సన్మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో మీరు తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా పాలిటిక్స్లోకి రావడం కానీ లేదంటే మాజీ ఐఏఎస్ గారు అయినా జయంత కృష్ణ నారాయణ గారు లాగా సొంత పార్టీ పెట్టడం కానీ అటువంటి కార్యక్రమం ఏదైనా ఫ్యూచర్లో చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అని మాది ఒక ఫౌండేషన్ ఉందండి, జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్. దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ముఖ్యంగా భద్రాచలంలో ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలం అని మొదలుపెట్టాం. కొంతమంది యువ సైంటిస్టులను కూడా మా ఫౌండేషన్ ద్వారా వాళ్లకు ప్రోత్సాహం ఇస్తున్నాం. కాబట్టి వేరు వేరు రంగాల్లో పనిచేస్తున్న మన కేరళ వరద బాధితులకు కూడా మా ఫౌండేషన్ నుంచి సహాయం అందించడం జరిగింది. ఎక్కడైనా యువతరం కొత్త విధానాలు, కొత్త ఆలోచనలు ఉన్నారంటే వాళ్లకు కావాల్సిన సహాయము, ప్రోత్సాహం కూడా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను 13 జిల్లాల యాత్ర ఈ చిత్తూరు జిల్లాతో పూర్తి కాబోతుంది 6వ తారీఖున. ఆ తర్వాత ప్రజలలో ప్రతి జిల్లాలో నేను చూసిన సమస్యలు, ముఖ్యంగా రైతులు, తర్వాత చేసి ఇరిగేషను, తర్వాత చేనేతలు, మత్స్యకారులు, విద్యార్థులు, వీటన్నిటి గురించి సమగ్రమైన ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటూ వెళుతున్నాం. దీన్ని నా యాత్ర పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. నేను చూసిన సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, వాటి పరిష్కారాలు ఈ విధంగా ఉన్నాయి అని ఆయనకు వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పరిష్కారాల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సమస్య పరిష్కారాలకు కనుక నేను రాజకీయాల్లో రావాలి అన్న ఒక ఆలోచనలో నాలో వస్తే ఆ విధంగా కూడా ఆలోచించడానికి నేను ప్రయత్నిస్తానని ఇంతకుముందే చెప్పాను. కాబట్టి ఆ ఇది కూడా ఇప్పుడే నేను రూల్ అవుట్ ఏం చేయట్లేదు. కాబట్టి నాకు అనిపిస్తే సమస్య పరిష్కారానికి రావాలి రాజకీయాల్లో ఉంటే ఆ విధంగా కూడా ఖచ్చితంగా ఆలోచిస్తానని తెలియజేస్తాను. చిన్న పాప నంబర్ ఓకే కొంచెం ముందుకు రా సార్.